హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈనాడులో ఎడిటోరియల్ అంటే సంపాదకీయాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఈ స్లైడ్లో దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. ఐ ఆమ్ ద యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఇన్ దీస్ ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్. సో మీరు నాది హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలు చూసుంటారు. చాలామంది స్టూడెంట్స్, కొంతమంది తెలుగులో కూడా మాకు టైప్ చేసినటువంటిది ఏదైనా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఈనాడు ఎడిటోరియల్ తీసుకున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ ఇనిషియేటివ్, దెన్ వీ విల్ కంటిన్యూ. ఓకే, సో బిఫోర్ వీ డిస్కస్ ఫర్దర్, సో ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హూ హెల్ప్ టు మీ అప్ టు దిస్ లెవెల్. ఇన్ దిస్ ఈనాడు ఎడిటోరియల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టూ థింగ్స్. మనం రెండు విషయాలు డిస్కస్ చేస్తాం ఈనాడు ఎడిటోరియల్లో. అవి ఎందుకు చూద్దాం ఒకసారి. బిఫోర్ దట్, సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఎడిటోరియల్ న్యూస్ ఎందుకు చూద్దాం స్టూడెంట్స్. మాటలకే పరిమితమైనటువంటి సహకారం, నెక్స్ట్ స్త్రీ సాధికారికత మరీచికేనా, ఇవి రెండు కూడా ఈ ఆర్టికల్ మొత్తంలో ఏమిచ్చారంటే, సో ఎప్పుడైతే మనం సమాచార హక్కు చట్టం కింద మనం దరఖాస్తు చేసుకుంటున్నామో ప్రభుత్వము సరియైనటువంటి సమాచారాన్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర అలాంటి చర్యలే ఉన్నాయి, దాంతోపాటు ఆర్బీఐ కూడా అలానే చేస్తుంది. మొన్న ఈ మధ్యలో ఆర్బీఐ దగ్గర సమాచార హక్కు చట్టం కింద ఏవి నిరర్ధక ఆస్తులు ఉన్నాయి, నిరర్ధక ఆస్తుల్ని మీరు అంటే నిరర్ధక ఆస్తులు అంటే ఏవైతే కనుక ఎగ్గొట్టినటువంటి రుణాలు ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పమంటే ఆర్బీఐ చెప్పట్లేదు. అసలు సమాచార హక్కు చట్టంలో ఎప్పుడైనా సరే ప్రభుత్వం కొన్ని సెక్షన్ల కింద మాత్రమే సమాచారాన్ని తిరస్కరించవచ్చు. అవి సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 11, సెక్షన్ 24. అది తప్ప మిగతా ఏ సమాచారమైనా ప్రజలకు చేరవేయాలి. ఎందుకంటే పాలనలో పారదర్శకత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పారదర్శకత ఉన్నప్పుడే పాలనలో ఒక ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ సమాచార హక్కు కోసం ఎవరైతే కనుక పోరాడుతున్నారో వాళ్ళని ప్రజావేగులు అంటారు. వాళ్ళకు సరైనటువంటి రక్షణ ఉండట్లేదు, అంటే వాళ్ళని దాడి చేయడం, చంపేయడము ఇలాంటివి జరుగుతుంది. సో ఈ న్యూస్ మొత్తం కూడా ఈనాడు న్యూస్ పేపర్ ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది న్యూస్ పేపర్లో ఉన్నటువంటి పేజ్. దీన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. లిజన్ స్టూడెంట్స్, మాటలకే పరిమితమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రజాస్వామ్యంలో పాలనకు పారదర్శకత అండ్ జవాబుదారితనం అనేది మూలాధారాలు. పారదర్శకత అంటే ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు, జవాబుదారితనం అంటే అకౌంటబిలిటీ. నేను ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రేపు మీరు యూపీఎస్సీ ఒకవేళ రాసేది ఉంటే అందులో ప్రిలిమ్స్లో క్వశ్చన్లు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులో ఉండవు. సో మీకు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఐడియా ఉండాలి. నెక్స్ట్, ఈ యొక్క పారదర్శకత మరియు జవాబుదారితనం సాధించేటటువంటి సాధనలలో కేంద్ర సమాచార కమిషన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి ఇలాంటి వ్యవస్థలు అనేవి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. ఎలాంటి వ్యవస్థలు? సమాచార కమిషన్ లాంటి వ్యవస్థలు అనేవి దోహదం చేస్తాయి. సో అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లను బయటపెట్టండి అని చెప్పేసి సమాచార హక్కు చట్టం కింద సో ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం జరిగింది. ఏ విభాగానికి దరఖాస్తు చేశాం మనం? కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగానికి, ఇంగ్లీష్లో DOTP, వాళ్ళకి దరఖాస్తు చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. ఇది మొదటి ఇన్సిడెంట్, మొదటి ఉదంతం. సో ఎప్పుడైనా సరే ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సమాచార హక్కు ప్రకారం దరఖాస్తు అయినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. దీనిపైన కూడా చెప్తుందా లేదా అనేది సందేహమే. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని ఉదంతాలు చూసినట్టయితే ఈ మధ్యలో జరిగినటువంటివి, మనము సమాచార హక్కు చట్టం ద్వారా అప్లై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వం ఇవ్వట్లేదు. వేరువేరు కీలక అంశాలకు సంబంధించి ఇటీవల సిఏసి ఇచ్చిన తీర్పులను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయమే అమలు చేయకపోవడం ఇందుకు ఉదాహరణ. అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ప్రధానమంత్రి కార్యాలయం అమలు చేయట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విదేశాల నుండి వెనక్కు తెచ్చిన నల్లధనం ఎంత అని అడుగుతూ పీఎంఓకు ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయడం జరిగింది. దీనిపైన కూడా వివరణ ఇవ్వలేదు. దానితోపాటు 2014-17 మధ్య కేంద్ర మంత్రుల యొక్క అవినీతిపై ఓకే వచ్చినటువంటి ఫిర్యాదులన్నీ తీసుకున్న చర్యలేంది అని ఇదే సంజీవ్ చతుర్వేది సమాచార చట్టం ప్రకారం దరఖాస్తు చేయడం జరిగింది. దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం వివరణ లేదు. సో
ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది సమాచార హక్కు చట్టం ప్రకారం వచ్చిన దరఖాస్తులపైన ఎలాంటి వివరణ ఇవ్వట్లేదు. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, అసలు ఇవి సమాచారం అనే నిర్వచనం పరిధిలోకి రావని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నిరాకరించింది. దానితో అతను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, కేంద్ర సమాచార కమిషన్ ఆశ్రయించడం జరిగింది. కేంద్ర సమాచార కమిషన్ ఇలాంటి సమాచారం ఇవ్వాల్సిందే అని తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పిఎంఓ కేంద్ర సమాచార కమిషన్ యొక్క తీర్పును మన్నించలేదు. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, నల్లధనం మీద సిట్ దర్యాప్తు వల్ల సమాచారం వెల్లడిస్తే దాని యొక్క విచారణకు ఆటంకం కలుగుతుంది అంటూ దరఖాస్తును తిరస్కరించింది. అలానే మంత్రులపై ఫిర్యాదులు గురించి చెప్పడం అనేది అలవి కాని పని అంటూ వ్యాఖ్యానించింది. అంటే ఈ రెండు విషయాలు, నల్లధనం పైన దానితో పాటు మంత్రులపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, ఈ రెండు విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం వెల్లడించడానికి తిరస్కరించడమైంది. ఈ విధంగా సిఐసి ఆదేశాలను బేతగారు చేయడం జరిగింది. సిఐసి ఆదేశాలపై ఏమైనా భిన్నాభిప్రాయం ఉంటే న్యాయస్థానానికి వెళ్లడం తప్ప ఇలా తీర్పు కాదనే అధికారం ఏ ప్రభుత్వ యంత్రాంగానికి లేదు. అంటే మీనింగ్ ఏంటంటే, ఒక వ్యక్తి సమాచారం కోసం కేంద్ర సమాచార కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సో లేదా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము ఆ సమాచారాన్ని వెల్లడించమని చెప్పొచ్చు. అప్పటికీ కూడా తను పట్టుబడి కేంద్ర సమాచార కమిషన్ ద్వారా సమాచారాన్ని అడిగితే అప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్ళొచ్చు, మేము ఇలాంటి సమాచారాన్ని ఇవ్వలేము అని చెప్పేసి. ఓకే, అంతే తప్పించి ఇలా సమాచారాన్ని తిరస్కరించేటటువంటి హక్కు ప్రభుత్వాలకు లేదు. ఇలానే ఆర్బీఐ పనితీరు కూడా ఇలానే ఉంది. సమాచార హక్కు చట్టానికి గండికొట్టడంలో రిజర్వ్ బ్యాంకు తీరు మరీ అధ్వానంగా ఉంది. ఎగ్జాంపుల్, ముంబైకి చెందినటువంటి గిరీష్ మిట్టల్ డిసెంబర్ 2015లో ఆర్బీఐకి ఒక దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులో కొన్ని బ్యాంకుల యొక్క వార్షిక తనిఖీల సందర్భంగా, అంటే యాన్యువల్ ఆడిట్ సందర్భంగా, సహారా గ్రూప్కు సంబంధించినటువంటి ఆర్బీఐ గుర్తించినటువంటి అక్రమ వివరాలను అడిగారు. అంటే ఆర్బీఐ అనేది సహారా గ్రూప్ సంబంధించినటువంటి, సహారా గ్రూప్ హెడ్ మీద ఇదే ఉండాలి, సుబ్రభతరాయి. ఓకే, సో సహారా గ్రూప్కు సంబంధించినటువంటి అక్రమాలను ఆల్రెడీ ఆర్బీఐ ముందే గుర్తించిందా లేదా అని చెప్పేసి ఒక వ్యక్తి దరఖాస్తు చేయడం జరిగింది. అప్పుడు ఆర్బీఐ అట్లాంటి వివరాలను ఇవ్వలేదు. అతను సిఐసికి వెళ్ళడం జరిగింది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి. సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమిచ్చింది, ఏం చెప్పిందంటే ఆర్బీఐ అలాంటి సమాచారం ఇవ్వాల్సిందే అని చెప్పింది. అయినా కూడా ఆర్బీఐ పట్టించుకోలేదు. దెన్ ఆ యొక్క దరఖాస్తుదారుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అయినా ఆర్బీఐ సమాచారం ఇవ్వలేదు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీ పైన కోర్టు ధిక్కార చర్యలు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తీసుకుంటామని చెప్పేసి ఆర్బీఐని సుప్రీంకోర్టు మందలించడం జరిగింది. రెండవ కేసు, బ్యాంకు రుణాలను ఎవరైతే కనుక ఉద్దేశపూర్వకంగా ఎగవేసినారో వాళ్ళ వివరాలు చెప్పమని సిఐసి తీర్పును ఆర్బీఐ ఇలాగే మన్నించలేదు. ఓకే, సో ఎవరైతే కనుక నల్లధనం కేసులో కానీ ఎవరైతే బ్యాంకు రుణాలను అంటే ఇంటెన్షనల్గా ఎగ్గొట్టారో, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారో, లైక్ నీరవ్ మోదీ కానీ, విజయ్ మాల్యా కానీ, సో లేదా లలిత్ మోడీ కానీ ఇలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క వివరాలను ఇవ్వమని చెప్పేసి ఆర్బీఐని అడిగితే, సో దరఖాస్తుదారుడు ఆర్బీఐని అడిగితే ఇవ్వలేదు. దరఖాస్తుదారుడు కేంద్ర సమాచార కమిషన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆర్బీఐ అలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. సో ఈ విధంగా దేశంలో సమాచార హక్కు చట్టం అనేది నీరు గారిపోతుండడం అనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ప్రధానమంత్రి కార్యాలయం అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, అట్లాంటి అత్యున్నత వ్యవస్థలే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంటే ఇక చట్టబద్ధ పాలనకు మీనింగ్ ఏముంది అని చెప్పేసి ఎడిటోరియల్ ప్రశ్నిస్తుంది. ఈ మధ్యలో ఇంకా మరీ విచిత్రమైన విషయం ఏంటంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఇతను ఏమన్నాడంటే, అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడం మంచి సంస్కృతి కాదు, దీనివల్ల అనవసర సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తే అలవాటు ప్రజల్లో పెరిగిపోతుంది. అంటే ఏం క్వశ్చన్ చేయద్దా ప్రజలు? ప్రజలు ఎప్పుడైనా సరే లేదా ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి. అప్పుడే ప్రభుత్వంలో ఒక జవాబుదారితనం, ఒక పారదర్శకత అనేది వస్తుంది. ఇప్పుడు సమాచార హక్కు చట్టంలోని కొన్ని సెక్షన్ల గురించి చూద్దాం. ఏ ప్రభుత్వ కార్యాలయమైనా తనకు వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తును తిరస్కరించాలంటే చట్టంలోని 8, 9, 11, 24 సెక్షన్లలో ఏదో ఒక దాని కింద మాత్రమే పనిచేయాలి. ఈ సెక్షన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, గ్రూప్ 1 స్టూడెంట్స్కైనా, గ్రూప్ 2 అయినా సరే. సో ఈ సెక్షన్లలో మాత్రమే సమాచారాన్ని తిరస్కరించాలి. ఈ సెక్షన్ల పరిధిలోకి రాని మిగతా ఏ సమాచారాన్నైనా సరే వెల్లడించాల్సిందే. ఈ 4 సెక్షన్లలో దేని కింద మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నామో దరఖాస్తు దానికి తెలియజేయాలి. అంతే తప్పించి ఊరికే రిజెక్ట్ చేస్తున్నామంటే కుదరదు. డేటా, 2014-18 మధ్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 1.13 లక్షల అభ్యర్థనలను ఏ కారణం చెప్పకుండానే రిజెక్ట్ చేశారు. అంటే ఇంత ఇన్ని అప్లికేషన్స్ని ఎలాంటి రీజన్ చెప్పకుండా రిజెక్ట్ చేశారు. దాంతోపాటు 7800 అప్లికేషన్లను
ఇలా రిటర్న్ పంపించి ప్రధానమంత్రి కార్యాలయం ముందు వరుసలో ఉంది. అంటే ప్రధానమంత్రి కార్యాలయం కూడా సాక్షాత్తుగా సమాచార హక్కు చట్టాన్ని పాటించట్లేదు. ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రధానంగా అమలు చేయాల్సింది ఎవరంటే సమాచార కమిషనర్లు, ఓకే, సో ఇన్ఫర్మేషన్ కమిషనర్. వీళ్ళ నియామకంలో కూడా ప్రభుత్వం చాలా అలసత్వం చూపిస్తుంది. ప్రజల సమాచార హక్కును రక్షించడంలో కీలక పాత్ర పోషించేవి సమాచార కమిషన్లు మరియు సమాచార కమిషనర్లు. వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. ఏ విధంగా? వాళ్ళని నియమించట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయస్థానాలు కలగజేసుకుంటే తప్ప ఒక్కసారి కూడా ప్రభుత్వమే స్వయంగా కేంద్ర సమాచార కమిషనర్లను నియమించలేదు. ఎగ్జాంపుల్, 2014 ఆగస్టులో అప్పటి కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ రాజీవ్ మధుర్ పదవీ విరమణ చేశాక 2015 జూన్లో విజయ్ శర్మ నియమితమయ్యే వరకు కూడా దాదాపు 10 నెలల పాటు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవి ఖాళీ ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందో. మొన్న మధ్య 4 కేంద్ర సమాచార కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో సిఐసిలోని 11 కమిషనర్ల పోస్టుల్లో 8 ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేయడానికి కేంద్రం ఎలాంటి చొరవ తీసుకోలేదు. సమాచార హక్కు యొక్క ఉద్యమకారులు దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత తప్పని పరిస్థితులలో ప్రభుత్వం 4 కమిషనర్లను అపాయింట్ చేసింది. ఇలానే రాష్ట్ర సమాచార కమిషన్ల విషయం కూడా ఇంతే ఉంది. మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఏపీ, తెలంగాణ ఇలాంటి సమాచార కమిషన్లలో చాలా పోస్టులు ఖాళీగా ఉండడం మీద నిరుడు సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఇలానే కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టానికి సవరణలు చేసి దీన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఏ విధంగా? సమాచార కమిషన్ల అస్తిత్వాన్ని దెబ్బతీసేలా గత పోయిన సంవత్సరం సమాచార హక్కు చట్టానికి కేంద్రం కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఆ సవరణలు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినంత కాలమే కమిషనర్లు ఆ బాధ్యతలు కొనసాగుతారు అన్న ఈ నిబంధనను తీసుకొచ్చి మొత్తం కమిషనర్లను తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. అంటే వాళ్లకు నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే వాళ్ళను అప్పుడు తొలగించేటట్టు. ఎగ్జాంపుల్ చెప్పానంటే అటార్నీ జనరల్. మన భారతదేశంలో అటార్నీ జనరల్కు ఎలాంటి నిర్ణీత పదవీకాలం ఉండదు. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు. ఈ విధంగా సమాచార కమిషనర్లను కూడా అలానే తొలగించే విధానాన్ని సమాచార హక్కు చట్టంలో వీళ్ళు సవరణ ప్రతిపాదించడం జరిగింది. కాకపోతే ఈ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందినా కూడా రాజ్యసభలో వీగిపోయింది. ఆపై దీన్ని ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కాకపోతే చాలామంది సమాచార హక్కు ఉద్యమకారులు, మేధావులు, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం తన ఆలోచనలను విరమించుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్గా చూసారా, ఇక్కడ లోక్సభ ఆమోదం పొందిన రాజ్యసభ ఆగిపోయింది. ఎందుకు? అధికార పక్షానికి రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి. ఈ విధంగా కొన్నిసార్లు లోక్సభ ఏదైనా తప్పులు చేసినా కూడా రాజ్యసభ దాన్ని ఆపివేస్తుంది. ఈ విధంగా మనకు ద్వంద్వ సభలు, బైకామరలిజం, ఓకే, అనే వ్యవస్థ ఉపయోగపడుతుంది. 2018లో ఇండియన్ లా ఇన్స్టిట్యూట్తో కేంద్ర సమాచార కమిషన్ దేశంలో తొలిసారిగా సెక్షన్ 4 అమలుపై పారదర్శకత ఆడిట్ చేయించింది. సెక్షన్ 4 అనేది సమాచార హక్కు చట్టంలోని ఒక సెక్షన్. దీనిపైన అసలు సమాచారం ఎలా వెల్లడిస్తున్నారు ప్రభుత్వ శాఖలన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లలో సమాచారం పెడుతున్నాయా లేదా అనేది. దీనిపైన ఆడిట్ చేస్తే కేవలం 4% మాత్రమే కేంద్ర మంత్రిత్వ శాఖలో విభాగాలు పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా సమాచారాన్ని అందిస్తున్నాయి. అంటే సెక్షన్ 4 ప్రకారము స్వచ్ఛందంగా సమాచారాన్ని అందిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలు ఎంత? కేవలం 4% మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఈ సమాచార హక్కు చట్టంకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ప్రజావేగులు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి, మీరు సమాచారం కోసం అప్లై చేసి ఆ సమాచారాన్ని తీసుకొని ప్రభుత్వంలో ఏవైనా అవినీతిని బయటపెడితే కనుక మిమ్మల్ని ప్రజావేగులు అంటారు. సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతిపై పోరాడుతున్న వారిపైన దేశవ్యాప్తంగా చాలా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, వీళ్ళ ప్రకారం 2008 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 మంది సమాచార ఉద్యమకారులు హత్యకు గురయ్యారు. అంటే అర్థం చేసుకోండి, ఇలా వాళ్ళ జీవితానికి సెక్యూరిటీ అనేది లేకపోతే వాళ్ళు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు రారు. ఇలాంటి వారి కోసమే మనం ప్రజావేగుల రక్షణ చట్టాన్ని 2014 ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఆమోదించింది. సంవత్సరం గుర్తుపెట్టుకోండి, ప్రజావేగుల రక్షణ చట్టం 2014. కాకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. ఏ చట్టమైనా అమల్లోకి రావాలంటే దాని వినియోగానికి సంబంధించినటువంటి నియమాలను ప్రభుత్వం రూపొందించవలసి ఉంటుంది.
ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టూడెంట్స్, చట్టంలో కొన్ని కీలక దశలు ఉంటాయి. ఓకే, ఆ కీలక దశలు ఏంటంటే, ఫస్ట్ ఏ చట్టమైనా సరే డ్రాఫ్ట్గా స్టార్ట్ అవుతుంది. డ్రాఫ్ట్ నుంచి అది ఏమవుతుందంటే బిల్ అవుతుంది. బిల్లు నుంచి అది ఏమవుతుందంటే యాక్ట్, చట్టం అనేది అవుతుంది. చట్టం అయిన తర్వాత గైడ్ లైన్స్, ఆ చట్టానికి సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి. సో ఈ సందర్భంలో ప్రజావేగుల రక్షణ చట్టం అనేది ఈ స్టేజ్ యాక్ట్ వరకు అయిపోయింది, కాకపోతే ప్రభుత్వం ఇంకా గైడ్ లైన్స్ను విడుదల చేయలేదు, కాబట్టి అది ఇంకా అమల్లోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా మొత్తం చట్టాన్నే నిర్వీర్యం చేసేలా ఈ చట్టానికి ఒక సవరణ ప్రతిపాదించింది. ఆ సవరణ ఏంటంటే, ఎవరైతే గనక ఈ ప్రజావేగులు ఈ యొక్క సమాచారం కోసం అప్లై చేస్తారో వాళ్లకు రక్షణ కల్పించేటటువంటి కొన్ని నిబంధనలను తొలగించే విధంగా ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాళ్లకు ప్రొటెక్షన్ లేకుండా చేయడం అనేది. దీని ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. ఈ విధంగా అసలు సమాచార హక్కు చట్టాన్ని కానీ లేదా ప్రజావేగుల రక్షణ చట్టాన్ని కానీ అమలు చేసేటటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అవినీతి వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించే ఈ చట్టాన్ని అమల్లోకి తేవడం కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి పరీక్ష. అప్పుడే మన ప్రభుత్వంలో పారదర్శకతను మరియు జవాబుదారితనాన్ని మనం పెంపొందించగలుగుతాం. రఫేల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సమాచార హక్కు చట్టం లాంటి వచ్చిన తర్వాత ఇంకా కూడా అధికార రహస్య చట్టాలు, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, ఇది ఈ మధ్యలో చాలా వివాదాస్పదంగా మారింది. ఎప్పుడైతే కనుక రఫేల్ డాక్యుమెంట్స్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినాయో అప్పుడు కేంద్ర ప్రభుత్వం హిందూ మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. దేని ప్రకారం? అధికార రహస్య చట్టాలు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సమాచార హక్కు చట్టం వచ్చినటువంటి ఈ రోజులలో ఇంకా కూడా ప్రభుత్వ కార్యకలాపాలు రహస్యంగా ఉంచాలనుకోవడము, అధికార రహస్య చట్టాల ప్రకారం ప్రజలను శిక్షించాలనుకోవడం, ఇదన్నీ కూడా మనం తిరోగమన దశలో వెళ్తున్నాము, నెగిటివ్ వేలో వెళ్తున్నాము, పురోగమన దిశలో పాజిటివ్ దిశలో వెళ్ళట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో ప్రజాప్రయోజనమే మనం ప్రమావధిగా సమాచారాన్ని వెల్లడించి తీరాల్సింది అంటూ స్పందించింది. కరప్షన్ కేసుల్లో, దాంతోపాటు హ్యూమన్ రైట్స్ వైలేషన్ కేసుల్లో మనకు ప్రజల యొక్క ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే గనక అవినీతి కేసుల్లో పట్టుబడతారో వాళ్ళ యొక్క సమాచారాన్ని ప్రజల యొక్క ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం వెల్లడించాల్సిందే. అప్పుడే ప్రభుత్వంలో మనం పారదర్శకత అనేదాన్ని పెంపొందించగలుగుతాం, దాంతోపాటు జవాబుదారితనం కూడా పెంపొందించగలుగుతాం. అప్పుడే ప్రభుత్వం అనేది తన యొక్క పాలనా తీరుపై ప్రజల్లో విశ్వాసాన్ని కలగజేయవచ్చును. దిస్ ఈజ్ అబౌట్ ద ఎడిటోరియల్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్, మెయిన్ ఎడిటోరియల్. మాటలకే పరిమితమైనటువంటి సహకారం. సెకండ్ న్యూస్ ఈజ్ స్త్రీ సాధికారికత మరచికేనా. ఇది స్త్రీల యొక్క, భారతదేశంలోని మహిళల యొక్క ప్రాతినిధ్యం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ విధంగా ఉంది. ఓకే, మహిళల యొక్క జనాభా మన భారతదేశంలో సగం జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది. దానితోపాటు మహిళలు వాళ్ళ యొక్క పౌర బాధ్యతగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. చాలా రాష్ట్రాలలో మహిళలే సగం కన్నా ఎక్కువగా ఓటింగ్లు ఉంటున్నారు. అంత ఎందుకంటే హైదరాబాద్లో చూస్తే మల్కాజిగిరి నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు పురుషుల కన్నా. ఇలాంటి సందర్భంలో మహిళలకు ఏ రాజకీయ పార్టీ కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం కలిగించట్లేదు. కొద్దిగా చెప్పుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్ కొద్దిగా మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒడిశాలో బిజు జనతాదళ్, ఈ మధ్యలో ఒడిశా అసెంబ్లీలో ఒకటి మహిళలకు 1/3 వంతు, అంటే 33% ఎమ్మెల్యే సీట్లను రిజర్వ్ చేస్తూ చట్టం కూడా ఇవ్వడం జరిగింది. ఇవి రెండే సానుకూల అంశాలు. ఇంకొక సానుకూల అంశం ఏంటంటే, మన భారతదేశ పంచాయతీరాజ్ మున్సిపాలిటీ వ్యవస్థలో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ కల్పించడం, కొన్ని రాష్ట్రాలు 1/3 వంతును దాటి 50% రిజర్వేషన్ కూడా కల్పించినాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ. కాబట్టి మన భారతదేశంలో రాజకీయపరమైనటువంటి విషయంలో లింగ సమానత్వం ఇంకా రాలేదు. లింగ సమానత్వ సూచి ప్రాతిపదికల మొత్తం 187 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంకు 124 ర్యాంక్ 124. దాంతోపాటు పార్లమెంట్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం విషయంలో భారతదేశం ర్యాంకు 193 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంకు 151 ర్యాంకు. ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే గనక మనం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి మహిళలకు సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇస్తామో అప్పుడే మన యొక్క రాజకీయ వ్యవస్థలో మార్పును తీసుకొచ్చినట్టుగా మనం భావించవచ్చును. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. చూద్దాం స్టూడెంట్స్. స్త్రీ సాధికారికత మరీచికేనా, నోట్ చూద్దాం.
స్త్రీ పురుష సమానత్వ భావనను ఎత్తుపీట వేసినటువంటి భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి దేశవ్యాప్తంగా చట్టసభలకు ఎన్నికలు జరిగినప్పుడలా ఆనవాయుతంగా కొల్లబోతుంది. అంటే మన భారతదేశ ప్రభుత్వం ఏ విషయంలో కూడా ఓకే లింగ ప్రాతిపాదిక మీద వివక్షత చూపెట్టకూడదని ఆర్టికల్ 15 చెప్తుంది మనకు, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని. కాకపోతే ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు దాన్ని అన్ని పార్టీలు కూడా ఉల్లంఘిస్తూ వస్తున్నాయి. జనాభాలో 49% ఉన్నటువంటి మహిళల యొక్క సాధికారకతకు శాయశక్తులా తోడ్పడతామని చెప్పి హామీలు గుప్పించేటటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా వారి యొక్క అభ్యర్థిత్వాలకు ఎప్పటికప్పుడు గండి కొడుతూనే ఉన్నాయి. సో పొలిటికల్ పార్టీలు చాలా చెప్తూనే ఉన్నాయి, కానీ మహిళలకు సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇవ్వట్లేదు. మొదటి 2 లోక్సభల్లో 24 మంది సభ్యులకే పరిమితమైనటువంటి మహిళా ఎంపీలు, అదే 16వ లోక్సభ ముగింపు వరకు 66 పెరిగింది. అంటే కొద్దిగా మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరిగింది. మొత్తం లోక్సభ స్థానాల్లో వారి యొక్క వాటా 4.5% నుండి సుమారు 12% విస్తరించింది. సో ఒక విధమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు. ఇప్పుడు లోక్సభలో మొత్తం 12% మంది మహిళలు యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలానే రాజ్యసభలో కూడా మొత్తం 243 మంది సభ్యుల్లో మహిళలు 31 మంది మాత్రమే, అంటే 12%. అంటే మనం అబ్జర్వ్ చేస్తే లోక్సభలో మరియు రాజ్యసభలో మహిళా యొక్క ప్రాతినిధ్యం ఎంత అంటే 12%. 16వ లోక్సభకు అత్యధికంగా యూపీ నుండి 14, పశ్చిమ బెంగాల్ నుంచి 13, మహారాష్ట్ర నుంచి 6 మహిళా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. జనాభాలో సగపాలుగా ఉన్నటువంటి మహిళలు ఓటర్లుగా వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహణలో చురుగ్గా పాల్గొంటున్నట్టు 2014 నాటి ఎన్నికలు ఉదాహరణ చాటాయి. మహిళలు సగం మంది ఉండడమే కాకుండా వాళ్ళు చురుగ్గా వచ్చి ఓటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఎగ్జాంపుల్, 16 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషులకు ఉన్న మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లినట్టు గణాంకాలు నిరూపిస్తున్నాయి. నాటి ఎన్నికలలో, అంటే 2014 ఎన్నికలలో, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ లాంటి రాష్ట్రాలలో ఓటర్లలో మహిళలదే చాలా బలాధిక్యమని చాటగా ఇటీవల జాబితాలో తమిళనాడు కూడా చేరింది. ఆ రాష్ట్రంలో మొత్తం 5.9 కోట్ల ఓటర్లలో మహిళలు 2.98 కోట్లుగా లెక్కతేలారు. అంటే రానురానుగా మహిళల యొక్క ఆధిక్యత పెరుగుతుంది. ఇంతకుముందు ప్రతి 1000 మందికి పురుష ఓటర్లకు మహిళలు 880 మాత్రమే పరిమితమైనటువంటి మహారాష్ట్రలో నేడు మహిళా ఓటర్ల సంఖ్య 911 చేరింది. ఈ విధంగా మహిళల యొక్క సంఖ్య పెరిగినప్పుడు మహిళల యొక్క ప్రాతినిధ్యం కూడా చట్టసభలో పెరగాలి. మీకు హిస్టరీ మీద కొద్దిగా కమాండ్ ఉంటే గనక, అప్పుడెప్పుడో మనం వేదకాలంలోనే సభ అని, సమితి అని మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం, అట్లాంటి వ్యవస్థలో ఉన్నటువంటి మన భారతదేశం ఇప్పుడు ఇంకా కూడా మహిళల కోసం సరైనటువంటి ప్రాతినిధ్యం కలిగించకపోవడం అనేది చాలా విచారవంతమైనటువంటి విషయం. 1957 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు, అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహించినటువంటి 3600 మందిలో మహిళలు కేవలం 6% లోపే. లింగ సమానత్వ సూచి ప్రాతిపదికన 187 దేశాల జాబితాలో ఇథియోపియా, కెనియా లాంటి దేశాల కన్నా తక్కువగా మన భారతదేశం 124వ స్థానంలో ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు ఇటీవల వెల్లడించింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీరు ఎప్పుడైనా సరే గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ రాసేటప్పుడు ఇలాంటి డేటా కోట్ చేయాలి. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా ఉపయోగపడుతుంది. జాతీయ పార్లమెంట్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం రీత్యా 193 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంకు 150 స్థానం. మన భారతదేశం యొక్క ర్యాంకు నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్ల కన్నా కూడా ఇంకా తక్కువ ఉంది. లోక్సభలో మరియు రాష్ట్రాల యొక్క శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుపై ఏ పార్టీలు కూడా చిత్తశుద్ధిని చూపెట్టట్లేదు. మొన్నటి వరకు బీజేపీకి కంప్లీట్ మెజారిటీ ఉంది లోక్సభ, అయినా కూడా బీజేపీ లోక్సభలో ఆ బిల్లును ఆమోదించలేకపోయింది. మార్పు. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మహిళలకు సుమారు 40% టికెట్లు కేటాయించడం విశేషం. అలానే ఒడిశాలో బిజు జనతాదళ్ ఇప్పటికే 33% కోటాని మంజూరు చేయడం జరిగింది. ఇలాంటి మార్పు. అలానే 73-74 రాజ్యాంగ సవరణలు పుణ్యమా అని స్థానిక సంస్థల్లో కనీసం 33%, కొన్ని రాష్ట్రాలు ఈవెన్ 50% దాకా కూడా రిజర్వేషన్లు ఇస్తున్నాయి మహిళలకు. సో ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, చట్టసభల్లో 1/23 వంతు రిజర్వేషన్ల సాధనకై మహిళాలోకం ఉద్యమించి పార్టీలు దారికి రాక తప్పని పరిస్థితి కల్పిస్తేనే దేశంలో నూతన చరిత్ర పురుడు పోసుకునేది. అంటే ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో, లోక్సభల్లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్లకు రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళల యొక్క పరిస్థితి మెరుగవుతుందని చెప్పేసి. సో ఈ వీడియో మొత్తం ఎడిటోరియల్ మీద మీకు క్విజ్ అండి, ఈ ఆన్సర్స్ మీరు కామెంట్లో పెట్టండి. కేంద్ర సమాచార కమిషన్లోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? సెకండ్ క్వశ్చన్, సమాచార కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, ట్రూ ఆర్ ఫాల్స్? థర్డ్ క్వశ్చన్, ప్రధాన సమాచార కమిషనర్ యొక్క పదవీకాలం ఎంత? ఫోర్త్ వన్, ఏ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టసభల్లో మహిళల యొక్క రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది?
ఫిఫ్త్ వన్, పంచాయతీలో మహిళా రిజర్వేషన్ల గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఇది. ఈ 5 క్వశ్చన్లకి ఆన్సర్స్ కామెంట్ రూపంలో పెట్టండి స్టూడెంట్స్. సో ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో, సో దెన్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ ప్లీజ్ గివ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ఈనాడు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ బేస్డ్ అప్ ఆన్ యువర్ ఒపీనియన్, మీ యొక్క ఒపీనియన్ బట్టి. సో ఐ విల్ డూ ద ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.